आंध्र प्रदेश आर्थिक परिस्थिति यहमात्र बेदी प्रभुत्म मोव एपी एनजीओस तम वेतन सवरण को पीआरसी को प्रभुत् आर्थिक अनेक इबंध प्रभुत्द्योग वेतन सवरण कोरवचा अने प्रश्न को मंदिर वे निजमे అంత తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణను కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి ఉంటే అది రాష్ట్రంలో ఆ రూపంలో చర్చ జరగాల్సిందే ప్రభుత్వం ప్రతిపక్షాలు వివిధ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రావాలి వేతన సవరణ సాధ్యమా కాదా అనేటువంటి విషయం ఇందుకు ప్రభుత్వమే బడ్జెట్ తీసుకొని అలాంటి చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అందర్నీ విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం ఆ పని చేయట్లేదు కారణం ఏమిటి ప్రభుత్వానికి తెలుసు ఇది ప్రభుత్వ వైఫల్యమే తప్ప ప్రభుత్వ ఉద్యోగుల పొరపాటు కాదు టిఆర్సీ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి తప్పించుకునే ధోరణి తప్ప ప్రభుత్వోద్యోగులు వేతన సవరణను అడగడం తప్పు కాదు ఎందుకంటే మనందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ఛార్జీల దగ్గర నుంచి మొదలు పెడితే నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయాయి మరి నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయి సమాజంలో అనేక శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి మార్పులను మనం గమనంలోకి తీసుకుంటే మనిషి జీవన పరిస్థితులన్నీ అనేక రూపాల్లో మారుతూ ఉంటే మనుషుల అవసరాలు కొత్త కొత్త అవసరాలు ముందుకొస్తా ఉంటే వేతన సవరణ చేయనంటే ఎట్లా కానీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దాని నుంచి బయటపడడం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నదా మొదటిది జిఎస్టి రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం అంతా కేంద్రం గుప్పిట్లోకి పోతోంది కేంద్రం ఆడించింది ఆడించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతోంది మరి జిఎస్టిని వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎందుకు సమర్థించినట్టు జిఎస్టిని వ్యతిరేకించి ఉండాల్సింది కదా అంతేకా ఇప్పుడు కేంద్రం నిధులన్నీ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తుంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని కూడా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఇవ్వకుండా గుప్పిట్లో పెట్టుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కొట్లాడుతున్నదా కొట్లాడట్లేదు మౌనంగా ఉంటున్నది అంతేకా ఇప్పుడు కేంద్రం నిధులన్నీ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తుంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని కూడా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఇవ్వకుండా గుప్పిట్లో పెట్టుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కొట్లాడుతున్నదా కొట్లాడట్లేదు మౌనంగా ఉంటున్నది న్యాయంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల్ని సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కలిసి వచ్చే ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకోవాలి అఖిలపక్ష సమావేశం వేసి ఈ సమస్యలన్నీ ప్రజల ముందు అఖిలపక్షం ముందు ఉంచాలి ఆ పని వైసీపీ ప్రభుత్వం చేయట్లేదు ఇంకా రాష్ట్రంలో ఆర్థిక వనరులను మెరుగుపరుచుకునేందుకున్న చర్యలు ఏమిటో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో అవకాశాలు ఏమిటో మేధావులు ఆర్థికవేత్తలు వివిధ రాజకీయ పక్షాల మధ్య చర్చ పెట్టి మార్గం అన్వేషించాలి ఇవేవి చేయకుండా కేవలం రాజకీయ క్రీడ మాత్రమే ఆడుతున్నది వైసీపీ ప్రభుత్వం ఎంతసేపు రాష్ట్రానికి రాజధాని సమస్య చుట్టూ తిప్పుతా ఉంది లేకపోతే టీడీపీ వైసీపీల మధ్య వైరం భూత పంచాంగం పరస్పరం తిట్టుకోవడం దాడులు చేసుకోవడం చుట్టే తిప్పుతూ ఉన్నారు ప్రజా ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది అందుకని ప్రజలను నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎన్జీఓలు వేతన సవరణ అడగడానికి వీల్లేదని చెప్పేసి మాట్లాడడం బాధ్యత రహించం అవుతుంది అందుకని ఆర్థిక సమస్యలకు కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా వాటిని సర్దిద్దుకోవాలి కేంద్రంతో కొట్లాడాలి న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన సవరణ చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద